ఈ నెల 22న జరిగే వినాయక చవితి పర్వదినానికి పబ్లిక్ స్థలాల్లో వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకాశం జిల్లా దర్శి సిఐ మొహద్దీన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేవని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దర్శి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయని సిఐ మొహద్దీన్ తెలిపారు. ఎవరికి వారు ఇళ్లలోనే చిన్న ప్రతిమలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుని తమకు సహకరించాలన్నారు. అదేవిధంగా వినాయక చవితి పండుగ ముందు రోజు బొమ్మల విక్రయదారులు రోడ్లపై పెట్టుటకు ఎటువంటి అనుమతులు లేవని దర్శి మున్సిపాలిటీ అధికారులను కలిసి దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు ముందుగా చెప్పడం జరుగుతుందని అన్నారు. మోహరం పండుగకు కూడా ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మొహద్దీన్ తెలిపారు. కాబట్టి ప్రజలంతా ఈ విషయాన్ని గమనించుకుని వాళ్ళ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే విగ్రహాలు కానీ అవి పెద్ద భారీ విగ్రహాలు కానీ కొన్ని ప్రతిష్ట చేయడం అనేది కూడా చట్టవిరుద్ధంగా చేయడం జరిగింది. అట్లా ఎవరైనా చేసిన ఎడలో వాళ్ళ పట్ల చట్ట వ్యతిరేక మన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఆ రోజు వినాయక చవితి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ పత్రి కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, అదేవిధంగా విగ్రహాలు మట్టి విగ్రహాలు కొనుగోలు వాళ్ళందరికీ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలంతా వచ్చి కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పత్రి దుకాణదారులు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ రోడ్ల మీద కానీ పేవ్మెంట్ల మీద కానీ పెట్టడం చేయకూడదు. ఆ ముందు రోజు వచ్చి మన మున్సిపాలిటీ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు అవన్నీ. కాబట్టి బహిరంగంగా ఈ అమ్మకాలను నిషేధించడం జరిగింది. కావలసిన వాళ్ళు దుకాణాలు కానీ ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని కాలేజీ గ్రౌండ్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలుపుతున్నాము. అదేవిధంగా మొహరం పండుగ సందర్భంగా జరిగే ఉత్సవాలను కూడా నిషేధించడం జరిగింది. గ్రామాల్లో ఈ విషయాలు ప్రజలు గమనించుకొని తగిన ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కొద్దిగా ప్రత్యేకంగా ఈ కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మాదిరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కానీ వాటి దగ్గర కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, నిమజ్జనం సందర్భంగా భారీ ఊరేగింపులు కానీ బాణసంచాలు కానీ పాట కచేరీలు కానీ ఏర్పాటు చేయడం అనేది చేయకూడదు. దాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం జరిగింది. పర్మిషన్ కూడా ఇవ్వటం అనేది నిషేధించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ సంవత్సరం ప్రశాంతంగా ఈ కోవిడ్ వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఆడంబరాలకు పోకుండా సహకరించవలసిందిగా కోరుతాము.